జోడీ. ఇక్కడున్న వాళ్ళకి కాసంత కిక్ ఉంది, దానికో లెక్ ఉంది, కానీ నెక్స్ట్ రాబోతున్న ఇద్దరికి మాత్రం కాసంత తెక్ ఉంది. కాసంత కాదు గానీ ఓ ఇంత ఉంది. ఎస్, ఇంత తెక్ ఉంది. మరి దానికో లెక్ ఉందో లేదో తెలియాలంటే వాళ్ళిద్దరిని పిలవాలి. లెట్స్ వెల్కమ్ ఆ టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ అండ్ రష్మి. అయ్యా, తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లాడు ఏడిసినట్టు ఏంటది? తప్పిపోయింది పిల్లాడు కాదు భయ్యా, నా మనసు. నీ మనసు ఉందేంటి? ఏమైంది? రష్మి రావట్లేదంట కదా భయ్యా. భయ్యా ఇంకేంటి, ఫుల్ హ్యాపీసే కదా నువ్వు. ఏ హ్యాపీ భయ్యా? చిలక లేకుండా గోరింకి హ్యాపీగా ఉంటుందా? పెట్ట లేకుండా పుంజి హ్యాపీగా ఉంటుందా? అవును భయ్యా, పాము లేకుండా ముంగిస హ్యాపీగా ఉంటుందా? నీ పోలికలు, నీ కోరికలు చాలా వైలెంట్గా ఉంటున్నాయి భయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. ఏంటో, రష్మి దగ్గర ఉన్నప్పుడు గొడవ పడాలనిపిస్తుంది, దూరం ఉంటే ప్రేమలో పడాలనిపిస్తుంది. ఓకే, ఆకలి వేయట్లేదు, నిద్ర రావట్లేదు, ఏమంటారు భయ్యా దీన్ని? ఏం లేదు, ఎర్రగడ్డ హాస్పిటల్కి ఎదురెళ్ళినా ఉంటారు దీన్ని. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయినా రష్మి కూడా ఎక్కడున్నా సరే నా గురించి ఆలోచిస్తూ ఉంటది భయ్యా. అవును భయ్యా, రష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఎక్కడున్నా నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయినా ఇప్పుడు రష్మి రాకపోతే ఎందుకు బాధ, ఎందుకు ఆనందంగా టైటిల్ ను కొట్టేయచ్చుగా. హలో, కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే? దసరా మహోత్సవానికి వచ్చింది సరదా తీర్చేసుకుందని అనుకున్నారా, లేదా సంక్రాంతి కోడి పందాలకు వచ్చింది మళ్ళీ పందానికి దిగలేదనుకున్నారా? అదే శ్రీముఖి, అవే కేకలు. రష్మికి తెలుగు రాదని మగాడని ఏడిపిస్తున్నారని విన్నాను, ఇప్పుడు తెలుగు వచ్చింది వచ్చింది. అవునవును భయ్య, ఆవిడ తెలుగు రాని మగాడు, ఇవి తెలుగు వచ్చిన మగాడు. ఏంటి? ఏలే, ఈయన సుధీర్ అని. హలో, నైస్ మీటింగ్ యూ. అసిస్టెంట్ ఓకే, అపోనెంట్ ఎక్కడ? అసిస్టెంట్ ఎవడు, అపోనెంట్ ఎక్కడ? సుధీర్ పల్లె జోకులు. ప్రదీప్, నువ్వేంటి డల్ గా ఉన్నావు? అంటే రష్మి ఉన్నప్పుడు ఒక పారు ముగ్గురు. ఏం పర్లేదు, ఇప్పుడు నేను వచ్చాను, నన్ను చూస్తూ వేయండి. నీతో కలిపి నలుగురు దేవదాసులు అవుతారు. ఇన్నాళ్ళకి నాకు సరైన పోటీ ఇచ్చే మగాడు దొరికాడు, ఆడుకుంటా చూడు. మీరు ఆడిస్తే ఆడడానికి, లైన్ ఇస్తే లైన్ లో నిల్చోడానికి, లేదా జోకేస్తే పగలు పడడానికి రష్మిని అనుకుంటున్నారా? ముఖీరా, శ్రీముఖీరా. ఏంటో నీకంత పొగరు? పొగరు నా ఇంట్లో ఉంటది, హీరోయిజం నా ఒంట్లో ఉంటదే. నేను చెప్పానా ఇది హీరోయిన్ కాదు, హీరో మెటీరియల్ అని. అర్థం కాదు, డాన్స్ రానుడితో నాకు పోటీ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? సుడిగాలి సుధీర్ డాన్స్ రాదా? ప్రభుదేవ మాస్టర్ కి ఫోన్ లో స్టెప్పులు చెప్తాడు, టిక్కు టిక్కు. ఫస్ట్ ఫ్లోర్ కి స్టెప్స్ ఎక్కలేక లిఫ్ట్ తీసుకుని వెళ్ళేయుడు, నాకు స్టెప్పులు నేర్పిస్తాడా? సుధీర్, ఇదే సరైన సమయం. ఆమె ఎలాగో నీకు డాన్స్ రాదంటోంది, నీ గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా. లైట్ గా మ్యూజిక్ వస్తుంది, మీరు హెవీగా కాసేపు డాన్స్ చేయండి. జడ్జెస్, వీళ్ళ మధ్యలో పోటీ జరుగుతుంది, ఇప్పుడు మీరే జడ్జిమెంట్ ఇస్తారు. మ్యూజిక్. పెర్ఫార్మెన్స్ షేక్ అయిపోయింది, ఎక్కువ చేయకుండా ఎంత ఉండాలి అంతలోనే ఉండు. పయ్యా నీకు తెలియట్లేదు, ఆవిడకి అనవసరంగా వార్నింగ్ లేవు ఇవ్వమాక, బాగా రిస్క్ ఉంటే తర్వాత దానిపై పడదండి. దాని మీద ఎక్కిచ్చి మరి కొడతాను, అక్కడే ఎక్కిచ్చి మరి జిట్టు బిక్ కొడితే ఇలా కూర్చోవాలి నువ్వు చేసా నా దగ్గర. భయ్యా నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా నమ్మకంగా చెప్తున్నావు, నీకు అర్థం కావట్లే. ఊరుకో భయ్యా, నా దగ్గర భయపడేది
అలాగే చేద్దాం. చూద్దాం అంది కదా, ఓకే వదిలేయచ్చుగా. చూద్దాం. ప్రదీప్ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నారు. మీ గోల్ ఇలా ఉంచండి. ఇంతకి శేఖర్ మాస్టర్, ఎవరు డాన్స్ బాగుంది? హాయ్ మాస్టర్. హాయ్ శ్రీముఖి, చాలా అందంగా ఉన్నావు నువ్వు. నేను డాన్స్ గురించి అడిగాను సార్. శ్రీముఖి థ్యాంక్ యూ మాస్టర్. పడిందా? ఇంకా మీకు కన్ను పడలేదేంటా అని చెప్పని అనుకుంటున్నా.